ఇవన్నీ కూడా ఫిషింగ్ బోట్స్ కదా. ఇది రాయి, ఇది కదలదో మెదలదో. ఇదంతా బే ఆఫ్ బెంగాల్. బాబా ఫేవరెట్ చేపల సందువయండి. కాళ్ళు పెంట పెంటైపోతున్నాయండి బాబు. ఇదంతా కూడా మార్కెట్ పొద్దుటే కదా, బిజీ బిజీగా ఉంది. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి బాబు. ఇందులో పడితే మనిషి కూడా బయటకు వస్తాడు. ఈ టైర్లు ఈ ప్లాట్ఫామ్ గుద్దుకోకుండా అన్నమాట. ఈ పాత ఫిషింగ్ బోట్ అన్నమాట. అసలు లేపు పడేస్తుంది సముద్రం. ఈరోజు నేను మీ అందరికీ చూపించడానికి కాకినాడ వచ్చాను. ఈ కాకినాడలో అందరూ చూడవలసింది ఏంటంటే ఫిషింగ్ హార్బర్. భారతదేశంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిషింగ్ హార్బర్. ఫిషింగ్ హార్బర్ అంటే తెలుగులో వాటర్ ఏవంటారు కదా, జాలర్లు ఫిషెస్ ని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. సముద్రంలో వాళ్ళు చేపలు పడతారు కదా, ఆ పట్టిన వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ రీసీల్ చేస్తారు. అంటే B2B అంట. కాకినాడ ఫిషింగ్ హార్బర్ ఎలాగుందో ఒకసారి చూద్దాం. ఫిషింగ్ హార్బర్కి వచ్చే ముందు ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది, పోర్ట్ టోల్ గేట్ అంటారన్నమాట. మీరు 50 రూపీస్ ఫాస్ తీసుకుని మీరు లొకేషన్ మీరు చూడొచ్చు అన్నమాట. ఇదంతా కూడా కాకినాడ హార్బర్. ఇవన్నీ ట్రాన్స్పోర్టేషన్ కోసం లారీలు మాట. ఇవన్నీ కూడా ఈ షిప్పులన్నీ ఇక్కడ బాగు చేస్తూ ఉంటారు. కొన్ని పాత షిప్పులు కూడా ఉంటాయి చూడండి. ఇక్కడ ఒక షిప్ని బాగు చేస్తున్నారు. సరే లోపలికి వెళ్ళి మీకు అన్నీ చూపిస్తాను. ఏంటి ఇక్కడ అంతా డర్టీ డర్టీగా ఉంది, ఎందుకంటే మెయింటెనెన్స్ ఉండదు కదా. చూడండి బయట నుంచి ఎలాగో ఉంది వ్యూ అంతా. ఏంటి ఇక్కడ చిన్న చిన్న షాపులు కూడా ఉన్నాయి, ఈ జాలర్లు కొనుక్కుంటున్నారు ఇక్కడ. ఇవన్నీ వెహికల్స్ అన్నీ పార్క్ చేశారు. తక్కువ రేటు దొరుకుతాయి కదా, అందరు ఇక్కడికి వచ్చారు. చూడండి నిండి చేపలు ఉన్నాయి లోపల. కాకినాడ ఫిషింగ్ హార్బర్ లోపలికి వెంటర్ అయిన వెంటనే మనకి తట్టుకోలేనటువంటి శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఏంటో తెలుసా, మనుషులు మాట్లాడుతూనే ఉంటారు కాబట్టి ఆ చెవులు తట్టుకోలేవు కాబట్టి మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మనం ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ అనేక జాతులకు చెందినటువంటి ఎండు చేపలు, అనేక జాతులకు సంబంధించినటువంటి ఎండు రొయ్యలు మనకు కనిపిస్తూ ఉంటాయి. జాలర్ల దగ్గర కొనుక్కున్నటువంటి చేపలను ఇద్దరు కూడా ప్రిజర్వ్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మిషన్ చూసారు కదా, ఇక్కడ ఐస్ కట్టర్ అంటారు దీన్ని. ఇక్కడ ఐస్ కట్ చేస్తూ ఉంటారు. చూడండి ఎంత పెద్ద సౌండ్ వస్తుందంటే మనం తట్టుకోలేమన్నమాట. ఇక్కడ మనం కట్ చేసిన ఐస్ని ఇతను అబ్బాయి తోసుకువెళ్తూ ఉన్నాడు. చూడండి పెద్ద ఆయన ఎంత కష్టపడతా ఉన్నాడో, మనమే కష్టపడతాం అనుకుంటాం. చూడండి ఇక్కడ సొందువే చేపలు ఎంత బాగున్నాయో. ఇక్కడ పచ్చిరేలు చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఇక్కడ కూడా పచ్చిరేలు చేస్తూ ఉన్నారు. ఈ పచ్చిరేలు ఏమనుకుంటున్నారు, సముద్రంలో పట్టిన పచ్చిరేలు మాట. ఇక్కడ ఎక్కడ చూసినా పచ్చిరేలు కనిపిస్తుంది. ఇదంతా కూడా పచ్చిరేల సెగ్మెంట్ ఏమో. ఇక్కడ పచ్చిరేలు పట్టినటువంటి వాటిని ఐస్ ఇందాక కట్ చేశారు కదా, వాటిని ఐస్ వేసి ప్రిజర్వ్ చేస్తూ ఉన్నారన్నమాట. అందరూ బిజీ బిజీగా ఉన్నారు. 7:30 అయింది కానీ నేనే ముందెళ్ళాను అనుకుంటే నాకంటే ముందే వచ్చాను. చూడండి ఇక్కడ పచ్చిరేల్ని చేపల్ని పాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ జాలర్లో పట్టిన చేపలను ఇక్కడ కొనుక్కుని మార్కెట్లో తీసుకువెళ్ళి వాళ్ళు రీసేల్ చేసుకుంటూ ఉంటారన్నమాట. ఒకసారి బయటికి వెళ్ళి కూడా చూద్దాం. ఇప్పుడు దాకా నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కదా, ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఏమి, ఎందుకంటే న్యాచురల్గా వీడియో ఉంటే బాగుంటుంది కదా. ఎర్లీ మార్నింగ్ సముద్రంలో వేట చేసి రాత్రంతా కొన్ని నెలలుగా వేటలో ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వేటకు వచ్చి ఇక్కడికి రీసేల్ చేసుకుంటారు అన్నమాట. చూడండి ఎన్ని పడ్డాయో. వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి అమ్ముకుంటారు అన్నమాట మార్కెట్లో తీసుకెళ్ళి. మళ్ళీ ఇక్కడ ఇడ్లీ అమ్మేవాడు ఇడ్లీ అమ్ముతున్నాడు. ఇదంతా బే ఆఫ్ బెంగాల్. ఈ సముద్రం ఇన్ని చేపలు ఎంత సంపద ఉంది. ఇవన్నీ స్టోర్ చేసుకుంటారు ఇంట్లో. బా ఐస్లో స్టోర్ చేశారు చూసారా, అదిగోండి. ఇక్కడే సూర్యుడు ఉదయించాడు. ఇక్కడ చాలా లోతు ఉంటుందండి. పొరపాటుని కానీ మీరు ఏదన్నా కానీ కాలు జరిగిందా కింద పడతారు. భారతదేశంలో నలు మూలలకి ఎక్స్పెక్ట్ అవుతాయి ఇవన్నీ. బా ఇందులో పట్టిన చేపలన్నీ స్టోర్ చేస్తున్నారు. బా
అబ్బా చూడు ఎన్ని చేపలకు వచ్చిన షార్ట్ అవుట్ చేస్తున్నారు చేపలు. ఇంకోటి ఎన్ని చేపలు ఎక్కడ సందు, నా ఫేవరెట్ చేపలు సందు అయ్యండి. రొయ్యలు ఎన్ని పడినాయి చూడండి, సముద్రపు రొయ్యలు ఇవి, గోదావరి రొయ్యలు కాదు, చెరువు రొయ్యలు కాదు, ప్యూర్ న్యాచురల్. అబ్బాబ్బాయి ఎంత పెద్ద చేప ఉంది ఒకటి, కాళ్ళు పెంట పెంట అయిపోతున్నాయండి. ఓ చూడండి ఎంత పెద్ద చేపలు ఉన్నాయో. మతిపోయింది నాకు పోతే. ఈ చేపల బోట్స్ చూడండి ఎలాగున్నాయో, అన్ని లైన్లో ఉన్నాయి. ఏదో 7 గంటల టైంకి బిజీ బిజీగా ఉంది. ఇంకో చేప పడవచ్చు. మీకు కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, దగ్గర దగ్గరగా ఒక 5 or 6 ఉంటాయి. ఆ ప్లాట్ఫామ్స్ దగ్గరకు వచ్చి ఆ ఫిషింగ్ బోట్స్ అన్నీ కూడా హాల్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ వెండి చేపలు అయితే కాసులుగా పోసి అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చాను. ఇట్లా చాలా రకాలైనటువంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా ఫిషింగ్ బోట్స్ కదా. వలలు చూడండి ఇక్కడ, అన్నీ కూడా వలలన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ యాంకర్లు ఉంటాయి, యాంకర్లు కట్టుకుని అలాగా ఇక్కడ వెయిట్ చేస్తారన్నమాట. ఇది ఒక ప్లాట్ఫామ్, అట్లా 3 ఫ్లోర్ ప్లాట్ఫామ్స్ ఉన్నట్టు ఉన్నాయి. షిప్పులు చూసారు ఎలా కట్టేసి ఉన్నాయో. ఇది యాంకర్ ఇదికి వచ్చాడు, పెద్ద రాయి ఇది, కదలదు మెదలదు. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది, ఇండియన్ ఆయిల్. ఇక్కడ డీజిల్, డీజిల్ మాట. ఇందాక మనం చూపించాను కదా, ఆ చూపించినటువంటి మార్కెట్ అది. ఎలా షిప్పులు అన్నీ చూసారా, ఫిషింగ్ బోట్స్ అన్నీ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నాయి. షిప్పింగ్ బోట్ వస్తుంది ఇటు, వేరే ప్లాట్ఫామ్ దగ్గరికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ఎంత ఉంది సముద్రం చూడండి. ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగినమాట. మేజర్ బోట్స్ అన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి, చెడిపోయిన వాటిని బాగు చేసుకుంటా, వాళ్ళల్లో చిరిగిపోతూ ఉంటాయి చేపలు పడినప్పుడు, వాటిని బాగు చేసుకుంటా ఇక్కడ కూర్చుంటారంటారన్నమాట. ఈ బోట్లన్నీ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ ఉండాలి కదా, ఆ ప్లేస్ని హార్బర్ అంటారన్నమాట. ఇంకో ప్లాట్ఫామ్ మీదకి వచ్చాను, వాళ్ళల్లో నేసుకుంటూ ఉంటాను. ఎలా చేసుకుంటున్నారు చూసారు, వలల్ని బాగు చేసుకుంటున్నారు. చాలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మమ్మల్ని, వీడియో తీయండి మమ్మల్ని వీడియో తీయండి అని. చెన్నై నుంచి వచ్చింది ఈ షిప్. ఇది చూసారు ఇక్కడ టైర్లు పెట్టారు, ఈ టైర్లు ఈ ప్లాట్ఫామ్ గుద్దుకోకుండా అన్నమాట. చాలా బిగ్ బిగ్ టైర్స్ ఉన్నాయి. ఇది చాలా లోతుగా ఉంటుందండి. ఈ వలలు చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇది నైలాన్ అనుకుంటా, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. బాబు ఇందులో పడితే మనిషి కూడా బయటకు వస్తాడు. పాడైపోయింది, ఇది పాడైపోయింది తీయలేదు, అలాగే వదిలేశారు. ఇక్కడ ఏదో టైటానిక్ షిప్ లాగా ఉంది. అసలు లేపు పడేస్తుంది సముద్రం. దీని పర్పస్ ఏంటో తెలియదు నాకు. ఇదంతా ఐ థింక్ డీజిల్ అనుకుంటా. బోట్స్ ఉంటాయి కదా, బోట్స్ ఓషన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ డీజిల్ లేదనుకోండి, ఇవి డీజిల్ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇదిగోండి డీజిల్ క్యాన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఎంతంత బలంగా ఉన్నాయండి ఒక్కొక్కటి, తాళ్ళన్నీ కూడా చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉంది. ఇది రోప్
ఫిషింగ్ హార్బర్ అంటే ఓన్లీ చేపలే పట్టుకుని సేల్ చేసుకోవడానికి రీసేల్ చేసుకోవడానికే కాదు, ఇక్కడ వచ్చినటువంటి షిప్స్ని బాగు చేసుకుంటారు, వలలు బాగు చేసుకుంటారు, మళ్ళీ షిప్స్ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మీరు చూపిస్తాను. అగండి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. రేకు చూసారా, రేకులు. ఈ షిప్ ఏమో పాడైపోయింది. ఈ బోటు ఇదిగోండి, ఇది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు న్యూగా. చూడు మొత్తం ఫిషింగ్ హార్బర్ మొత్తం ఓవర్ వ్యూ అది అంతా. ఇది పాడైపోయినట్టుంది సముద్రపు ఆటపోట్లకి. ఇంకో షిప్ని తయారు చేస్తున్నారు. ఇటువంటి పాడైపోయిన బోట్లు కూడా ఉన్నాయి, అవి కూడా మీరు చూడండి. మొత్తం మ్యాక్సిమం మీకు అన్నీ చూపిస్తున్నాను. ఎంత పెద్దగా ఉంది చూడండి, మ్యాసివ్ స్ట్రక్చర్లో ఉంది. ఇవన్నీ కూడా పాడైపోయినాయి, ఇక్కడ పెట్టేసారు, రీయూజ్ అవుదే మళ్ళీ. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ కూడా పాడైపోయిన బోట్లు కూడా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయి, అక్కడ వీల్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, ఇవన్నీ కూడా యూటిలైజ్ అవ్వమాట, అందుకని ఇక్కడ పెట్టేశారు. మీకు చూడండి ఇక్కడ ఈ వ్యూ ఎంత బాగుందో, చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా. ఇక్కడ దోమలు కూడా కొడుతున్నాయి గట్టిగా. ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రిప్షన్ పెంచితే ఇంకా బాగా నేను వీడియోస్ చేస్తాను. ఈ వీడియోలు చేయటం నా వృత్తి ఏం కాదు, జస్ట్ మై హాబీ. నా వృత్తి అంతా ఎంటర్ప్రెన్యూర్, ఐ యామ్ ఏ ఎంటర్ప్రెన్యూర్. కాబట్టి నా కంపెనీస్ ఉంటాయి, కంపెనీస్ నేను బిల్డ్ చేసుకోవాలి. మీకు అందరికి తెలిసే ఉంటుంది ఈచ్ డే కాట్ నాదే. రకరకాలైనటువంటి వీడియోస్ చేస్తాను, మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయమని మిమ్మల్ని ప్రాధాన్యపడుతున్నాను, వేడుకుంటున్నాను.